ఉద్విగ్న భరిత క్షణాలు అంటే చాలా మందికి చాలా ఉంటాయి. కానీ 2024 జనవరి 22 మధ్యాహ్నం 12:29 దేశ విదేశాలలో ఉన్న ప్రతి భారతీయులకు ఆ క్షణాలు నిజంగా ఎంతో అపురూపమైనవి. ఆ క్షణాలు ఎంత గాఢమైనవి అంటే ఆ కొద్ది క్షణాలు నిబ్బరంగా నిశ్చలంగా ఎంతో నెమ్మదిగా సాగాలని, ఇంకాస్త ఎక్కువసేపు ఆ మధుర ఘట్టాలు మా కళ్ళ ముందు ఉండాలని కోరుకున్నారు. ఎంత పెద్ద సమస్య అయినా అర్థం చేసుకుని నోటితో మాట్లాడుకుని పరిష్కరించుకోవచ్చు అని ప్రపంచానికి ఇంకొకసారి చాటి చెప్పిన క్షణాలు అవి. రామ్ అంటే ఒక నడవడిక, ఒక సంస్కృతి, ఒక ఉత్తేజం, ఒక సమాచారం. ఎక్కడో అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంటే ఇక్కడ మారుమూల పల్లెలలో దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారంటే మా అణువణువున ఆ రాముడు ఎంత నిండి ఉన్నాడో తెలుస్తుంది. ఆ పవిత్ర క్షణాలలో ముగ్ధ మనోహర రూపుడైన బాలరాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న క్షణంలో చూస్తున్న ప్రతి హిందువు గుండె తప్పనిసరిగా వేగం పెరుగుంటుంది. చూస్తున్న కళ్ళకి పలుచటి నీటి తెర అలలా అడ్డువచ్చి బిందువుగా కిందకు జారి ఉంటుంది. 17వ శతాబ్దిలో జరిగిన ఒక అమానుష పాశవిక చర్యకి ఎందరి శరీరాలు నిస్తేజంగా సరియు నదిలోకి విసిరివేయబడ్డాయో ఇంకొన్ని వేల మంది తమ జాతి పురుషోత్తముడికి జరిగిన అవమానానికి మానసికంగా బాధింపబడ్డారు. దానికి సమాధానమే ఈ రోజు ఈ క్షణాలు. అదే మా సంకల్ప బలం. మహానుభావులవి, మహనీయులవి భారీ విగ్రహాలు దేశం నలుమూలలా పెట్టుకుంటూ అయోధ్యలో రాముల వారి గుడి కట్టుకుంటూ ఇతర మతాల వారిని కలుపుకుని పండుగలు చేసుకుంటాం జాతి మా భారత జాతి. ఇది నా దేశం, నా ధర్మం, ప్రపంచంలోనే అతిపెద్ద నాగరిక సమూహం మా భారతదేశం అని ఇంకొక మారు మేరా భారత్ మహాన్ అని చెప్పగలిగాం. జై శ్రీరామ్. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.